Hi friends, welcome back to my channel, Risha Smart and Smile. Iroju mana channel lo vangi bath recipe ni e vidhanga ready chesukovali chuddam. Friends, munduga oka bowl teesukoni andiloki konni water ni add chesukundam. Friends, ippudu indulo koncham uppu ledha salt ni add chesukondi. Ippudu manam teesukunna vankayalu aithe mana recipe ki ready chesukune recipe ki 750 grams unnai friends. Nenaithe 750 grams varaku teesukunnanu. Vatini ee vidhanga podavuga cut chesukuntunanu. Manam chesukune vangi bath recipe ki ee vidhanga podavuga cut chesukunnatlayite vankayalu recipe ki taste anedi baaguntundi friends. Ee vidhanga uppu neetlo add chesukunnatlayite manaki vankayalu anedi color change kaakunda untayi. Ee vankayalu anedi tella vankayalu anedi maa chettuve friends. Ivaithe saripovatledu man రెసిపీ అనేసి ఇంట్లో ఇంకొన్ని వంకాయలు ఉంటాయి వాటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను మనం 2 డిఫరెంట్ వంకాయల్ని యూస్ చేస్తున్నాం మనకి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు వరీ అవ్వాల్సిన పని లేదు మనకి ఏ వంకాయల్ని యాడ్ చేసుకున్నా మనకి ఈ వంగి బాత్ రెసిపీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నింటిని అదే విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఉప్పు నీటిలో నానేసి పెట్టిన వాటిని పక్కకి పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీటిని రెండు బిర్యానీ ఆకులు అండ్ 7-8 మిరియాలు నాలుగు లవంగాలు అండ్ చిన్న దాల్చిన చెక్క ముక్క 1.5 టీ స్పూన్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వీటన్నింటిని ఈ విధంగా ముందు యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకుందాం ఒకవేళ మీ దగ్గర నువ్వులు కూడా ఉన్నట్లయితే నువ్వులను యాడ్ చేసుకోండి అండ్ ఒకవేళ మీ దగ్గర పల్లీలు లేకుండా నువ్వులు ఉన్నట్లయితే పల్లీల ప్లేస్ లో కూడా నువ్వులను యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం పల్లీలు నువ్వులను కూడా యాడ్ చేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనము వీటిని మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా మనము వీటిని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలానే గనక వదిలేసినట్లయితే మనకి వన్ సైడ్ అనేదివి మాడిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకు మనము డ్రై రోస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి అన్ని వైపులా ఇవి ఈక్వల్ గా ఫ్రై అవ్వాలంటే ఈ విధంగా మనము వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్ మనకి కొద్దిసేపటికి అనేది ఇవి పచ్చి వాసన పోయి కమ్మదనం అనేది వస్తుంది అప్పుడు మనము వేరొక ప్లేట్ లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని బాగా చల్లారని ఇవ్వాలన్నమాట ఇప్పుడు అదే pan తీసుకొని చూడండి ఫ్రెండ్స్ అదే pan తీసుకొని స్టవ్ ఆన్ లోనే ఉంటుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చసనగ పప్పు 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు అండ్ ఎండు మిర్చి నేను 3 తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తీసుకున్న ఎండు మిర్చి ఘాట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను 3 తీసుకున్నాను మీ దగ్గర ఎండు మిర్చి స్పైసీ గనక తక్కువ ఉన్నట్లయితే ఒక 5 వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనము ఈ విధంగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో కంటే లైట్ గా మనం ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పప్పులని మనం ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కమ్మకమ్మగా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు వీటిని మనం ఎలా అంటే ఆయిల్ యాడ్ చేయకుండా వీటిని సెపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలన్నమాట చూపిస్తున్నట్టుగా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆయిల్ అనేది రాకుండా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పోపులన్నీ అదే విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక 1.5 టీ స్పూన్ వరకు మళ్ళీ మనము ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఈ 1.5 టీ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యేసరికి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పచ్చసనగ పప్పు మినపప్పు 1/2 టీ స్పూన్ అండ్ ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర 1.5 టీ స్పూన్ వరకు పల్లీలు వీటిని యాడ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కరివేపాకు రెమ్మని యాడ్ చేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం ఈ విధంగా సన్నగా పొడవు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ కూడా ఒక పెద్ద ఆనియన్ ని ఈ విధంగా సన్నగా పొడవు కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి
కొన్ని జీడిపప్పులని ఒక 7-8 జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకుందాం. వీటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. వంగి బాత్ రెసిపీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు ఈ విధంగా వంగి బాత్ రైస్ని చేసి చూడండి, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేను చెప్పడం మాటలు అయితే కాదు, కానీ ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసేసుకుని దీన్ని కూడా వీటిలో ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం మనకి లైట్గా కుక్ అవ్వాలి చూడండి. ఒక 5 మినిట్స్ మనకి ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి కలర్లోకి ఈ విధంగా వస్తాయన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసేసుకుని వీటిని కూడా మొత్తం మిక్స్ చేసుకుందాం. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి ఈ ఆనియన్స్ అనేది ఒక 20% కుక్ అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ వంకాయని యాడ్ చేసుకుని కొంచెం ఇందులోకి మీ టేస్ట్కి సరిపడ ఉప్పు లేదా సాల్ట్ని యాడ్ చేసుకోండి. కర్రీస్లోకి ఎక్కువగా మనము ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తెలియనట్లయితే ఉప్పుని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అనేది బాగుంటుంది సాల్ట్ కంటే. అందుకనేసి నేను ఎక్కువ కర్రీల్లో అయితే ఉప్పుని ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ వీటిని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నవే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులు వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని వీటిని మెత్తగా మనము పౌడర్ కింద మిక్సీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పౌడర్లోనే మనకి ఈ వంగి బాత్ రెసిపీకి టేస్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏ విధంగా నేను పౌడర్ చేసేసుకున్నానో దీన్ని ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పౌడరే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట మనం చేసుకునే వంగి బాత్ రెసిపీకి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఈ వంకాయలు ఏ విధంగా కుక్ అయినాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మనకైతే ఈ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకుందాం. ఒకసారి ఈ పసుపు అంతా మనం ఈ వంకాయలకి పట్టే విధంగా ఈ విధంగా మొత్తం మనం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనము మిక్స్ చేసేటప్పుడు కూడా మనం గట్టిగా మిక్స్ చేయకూడదు, ఎందుకంటే వంకాయలు అనేది మనకి బాగా సాఫ్ట్గా ఉంటాయి కదా, మనకి కొమ్ముని మనకి మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సెమీగా మనము మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. 2 మినిట్స్ తర్వాత మనము ఒక కప్పు చింతగుజ్జును వేసుకుంటున్నాను నేను. మీరు తీసుకునే చింతగుజ్జు అనేది బాగా థిక్గా ఉన్నట్లయితే 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది, లేక పల్చగా ఉన్నట్లయితే 1 కప్ వరకు తీసుకోండి. నేనైతే 1 కప్ తీసుకుని ఈ విధంగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఈ చింతగుజ్జు అనేది మనకి వంకాయలకి బాగా పడుతుందన్నమాట. చింతగుజ్జు చూడండి, వంకాయలకి పట్టి చింతగుజ్జు మొత్తం ఎగిరిపోయింది మనకి. చింతగుజ్జు ఏమీ లేకుండా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ వంకాయలు అనేది చూడండి, నేను చూపిస్తున్నాను ఈ విధంగా మనకి సెమీ సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. ఒక 70% ఇవి కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మన మెయిన్ ఇంగ్రీడియంట్, ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. వంగి బాత్ రెసిపీ ఎలా చేయాలి ఏంటని చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఎలా చేయాలి ఎలా చేయాలి అనేది. ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్, మనం చేసుకునే రెడీ చేసుకునే పౌడర్లోనే దీని టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. మనం రెడీ చేసుకునే పౌడర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్లయితే వంగి బాత్ అనేది సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది మనకి. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే 1.5 కప్ వరకు రైస్ని తీసుకున్నాను. రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా రైస్ని పొడి పొడులాడుతున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుని మొత్తము మన వంకాయ వంగి బాత్ చేసుకున్న మసాలా మొత్తము దీనికి పట్టేటట్టుగా మొత్తం ఈ రైస్కి పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మనం గట్టిగా మిక్స్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, వంకాయలు అనేది మనకి కలిసిపోతూ ఉంటాయి మన. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 మినిట్ ఈ విధంగా మూత పెట్టేసి స్టీమ్ చేసుకున్నట్టు కుక్ చేసుకోవాలి.
చూడండి 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే మన వంగి బాత్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన వంగి బాత్ రెసిపీ చాలా సింపుల్గా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదా. చూడండి వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉంది మన ఈ వంగి బాత్ రెసిపీ అనేది. ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ప్రాసెస్ను కూడా మీరు కూడా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా వంగి బాత్ రెసిపీని చేసేసుకోండి. ఒకవేళ మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. డోంట్ మిస్ ఇట్ మై వీడియోస్, కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వంగి బాత్ రెసిపీ టేస్ట్ చూపించేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.